మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు అయితే మనం కందుకూరు నుంచి కనిగిరి వెళ్లే మార్గంలో అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన రాళ్లతోటి రోళ్ళు, రాకళ్ళు, తిరగళ్ళు తయారు చేసే వాళ్ళు ఉన్నారు. వారి వాళ్ళు ఎలా తయారు చేస్తారు, వారి కష్టాలేంటి, వాళ్ళ బాధలేంటి, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అన్న, మీ పేరు? నాగుల మీరా. సయ్యద్ నాగుల మీరా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నసరాపేట నుంచి. నసరాపేట పక్కన చేజర్ల. ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఇక్కడికి? వస్తుంటాం, నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి వచ్చి ఇట్నే కొట్టుకుంటూ ఉంటాం. ఈ ఊరు అయిపోవాలి, మనం వేరే ఊరు పోతుంటాం. ఆడగొట్టినే అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఊరు పోతుంటాం. అట్టా ఈ కందుకూరులో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు వర్క్ చేస్తూ ఉన్నారు? మేము చిన్నపిల్లగాని నుంచి చేస్తున్నాం. చిన్నపిల్లల నుంచి మీ మీ నాన్నోళ్ళు? మా నాన్నోళ్ళు, మా తాతోళ్ళు దాన్ని చేస్తున్నాం. ఫస్ట్ కానుంచి ఇదే పని, మాకు వేరే పని లేదు. ఏమేమి తయారు చేస్తూ ఉంటారు? రోళ్ళు, ఇసురు రాళ్ళు, పత్రాలు అవి చేస్తూ ఉంటాం. ఈ రాయి ఏం రాయి? ఇది నల్లబొంత రాయి అంటారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ రాయి? చర్ల. అక్కడి నుంచి ఈ రాయిని ఎట్లా తీసుకొని వస్తుంది? లారీలో తెస్తాం, లారీ లోడ్ తెస్తాం. చూసుకొని ఎడ దింపుకొని ఇక్కడ 2 నెలలు 3 నెలలు ఉండి పక్కలం బట్టి తయారు చేసుకొని తిరుగుతూ ఉంటాం. ఎంతమంది చేస్తుంటారన్న ఈ వర్క్ మీరు? మీ ఫ్యామిలీ ఎంతమంది? మీరు మొత్తం ఎంతమంది కలిసి చేస్తూ ఉంటారు? మేము, మా బాబు ఉన్నాడు, మేము ఉన్నాం, మా అక్క, మా బా నాన్నలుడు, 3 నలుగురు ఉంటాం. సంవత్సరానికి ఎన్ని రోళ్ళు, ఎన్ని రాకళ్ళు అట్లా తయారు చేస్తూ ఉంటారు? అట్లా బేరాన్ని బట్టి ఇప్పుడు లోడ్ ఉంది, లోడ్ తీసుకుంటాం. అది ఎన్ని రోజులకైనా అప్పుడు పోవచ్చు. బేరం లేకపోతే 4 నెలలు పట్టవచ్చు, 5 నెలలు పట్టవచ్చు, దాన్ని చెప్పలేము కదా. అవి అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటారా? అయిపోయిన తర్వాత ఇన్నో ఉంటాం. లేదంటే బేరం లేదు, ఇక్కడ ఎవరు తీసుకోవట్లేదు అంటే ఇంక వేరే ఊరికి పోతాం. ఆడ ఉంటాయి కదా, ఆడికి పోయి ఆడ 4 రోజులు, ఆడ 10 రోజులు ఉండి ఆడ అమ్ముకొని మళ్ళా గ్యాప్ ఇస్తాం. మధ్యలో ఒక నెల, 1-2 రోజులు గ్యాప్ ఇస్తూ ఉంటాం. ఇక్కడ వచ్చినాక మళ్ళీ ఇక్కడ తయారు చేసుకుని ఇటు అమ్ముకుంటా ఉంటాం. ఈ ట్రాన్స్పోర్ట్ కి ఎట్లా చేస్తున్నారు? మీకు సొంత వెహికల్ ఉందా లేకపోతే బాడుగు పెట్టుకొని తీసుకొస్తుంటారు రాళ్ళు ఇవన్నీ? మొత్తం బాడుగులే, మా సొంతం ఏడ ఉంటుంది. మొత్తం లారీకి రాయలు, రాయి కొనటం చేయటం మొత్తం కిరాయిలే. ఎంత పెట్టుబడి అవుతుంది మీకు? పెట్టుబడి అంటే మొత్తం మీద లారీ మీద మొత్తం 5 లక్షల రూపాయలు అట్ట అయింది. ఇంక మేము మా అమ్ముకుంటే మాకు చేసేది ఇదే పని. మాకు పొలాలు గిలాలు ఏమి లేవు. ఇంక వీటి మీద మాకు ఆధారం. ఇంక వచ్చినంత మట్టుకే ఇంకా ఒక్కోసారి బేరం ఉండొచ్చు, ఒకసారి లేకపోవచ్చు, దాన్ని చెప్పలేము కదా. ఈ వర్క్ తప్ప మీరు ఇంకే వర్క్? మాకు ఏ వర్క్ లేదు. పొలం వ్యవసాయం కూడా చేయలేము, మాకు లేదు అసలు ఫస్ట్ కాడ నుంచి. ఒకవేళ ఇది ఆగిపోయిందంటే ఇంక మీకు జీవనాధారం లేదు. ఇంకా మాకు మాకేముంది, ఇంకా ఇంకా మా ఫస్ట్ కానుంచి, మా తాతలు ముత్తాతలు కానుంచి ఇదే పని. వాళ్ళు చేసి చేసి వాళ్ళు పోయినారు, వాళ్ళు చేసి మా నాన్నోళ్ళు చేసి చేసి వాళ్ళు పోయినారు. మళ్ళీ ఇది ఉంది మాకు. మాకు చదువు లేదు, సంజ లేదు ఫస్ట్ కానుంచి. ఇదే నడిచిపోతుంది. ఇప్పుడైతే బాగానే ఉంది, ఒకవేళ ఏజ్ అయిపోద్ది ముసలోళ్ళు అవుతారు, అప్పుడు చాలా కష్టం కదా. తర్వాత ఇంక మా చేసేది ఏముంది, ఇంక చేతైన వరకు సాగించుకొని పోవటమే. మీ పిల్లలకి? మా పిల్లలకి అట్లా చేసుకొని చిన్నగా ఇంక అట్నే గడుగుతుంది. లేదంటే ఇప్పుడన్నా ఊరికి పోయినప్పుడు ఇంటికి ఆడిపోతే 10 రోజులు 20 రోజులు ఉంటాం, మళ్ళా వస్తూనే ఉంటాం ఇట్లా. గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా లోన్లు అలా అందుతున్నాయా? మాకేం రాలేదయ్యా, లోన్లు గీళ్ళు మాకేం లేదు. తెచ్చుకుంటే తినాలి, రెక్కల కష్టమే మాది. రెక్కడితే దొక్క ఆడిద్ది, అంతే మాకేమి లేదు. ఇవి ఎట్లా ఒక్కొక్కటి రోల్ ఎంత, రోకలు ఎంత రేట్లు? రేట్లు ఉంటాయి. ఇప్పుడు పెద్దది ఉంది, పెద్దది అంటే దానికి 600-500 అట్లా అమ్ముతూ ఉంటాం. మళ్ళా మా బాడిగని చూసి మాకు ఇది ఎంత అయితే గిట్టుబాటు అయింది అని దాని ప్రకారంగా బేరం చెప్పి అమ్ముకుంటా ఉంటాం. ఈ తిరగళ్ళు ఎంత? తిరగళ్ళు అయిదో అవి అమ్ముతాం 1200-1300. అంటే మేము అవి కొనుక్కొచ్చినాయి, తయారు చేసినవి కాదు. ఈసారి రాలా మాకు సరుకు, అయితే తయారు చేసిన మేము తెచ్చిన తయారు చేసుకునే మేము కొనుక్కొని తెచ్చుకున్నాం. మీరు ఇవేనా తయారు చేసే విగ్రహాలు కొని చేస్తాం? అవి మేము చెయ్యం. అవి వేరే వాళ్ళు. మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాను? మాకు సహకారాలు ఏముందండి, మేము ఇట్నే ఉంటున్నాం. ఒక సాటనే ఉండేది లేదు. ఊరూరికి తిరుగుతూ ఉంటాం. ఇక్కడ 4 రోజులు, ఆడ 10 రోజులు, ఆడ 20 రోజులు అట్ట. ఒక సాట అనేది ఉంటే ఏదన్నా అవకాశం ఏమన్నా చేస్తే అది ఒక లైన్గా ఉంటుంది. మేము మరి మాకు ఇంత మటుకు ఎవరు చెప్పలేదు, మేము సహకరిస్తాం మీరు ఏడు ఉంటే అనేది కూడా లేదు. అట్ట పోతుంది ఇంకా అది. మీ ఊర్లో మీకు పొలాలు అలాంటివి ఏం లేవు? పొలాలు ఏం లేవు. ఇల్లన్నా ఉందా? కానీ ఇల్లు మా తాతలు ముత్తాతలు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఉండే అంతే.
ఈ వర్క్ మీరు ఎవరు నేర్పించారు మీకు ఇదంతా? ఎవరు నేర్పిస్తారు? మా తాతలు, మా తాతల పిందరు, మా నాన్నోళ్ళు, మేము నేర్చుకున్నాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, మేము డేరా వేసుకుని ఉన్నాం, మా ఫ్యామిలీతో ఉంటాం మేము. ఇంకా మాకు ఇంకా అప్పుడు అంటే మా తాత మా నాన్న వాళ్ళు అప్పుడు ఆ స్కూల్ లేవు, వాళ్ళు ఇదే పని నేర్చుకున్నాం, వాళ్ళు ఎందుకంటే మేము ఉన్నాం, ఇంక మేము కూడా అదే నేర్చుకున్నాం. మేము చూసి ఇంకా అదే నేర్చుకున్నాం. మరి మాకేం తెలిసింది, ఇంకా అప్పుడు తప్పులు లేవుగా. ఇప్పుడు అంటే మొత్తం ఈ మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు మరి అప్పుడు ఏమి లేవు కాబట్టి మేము కూడా ఇదే పని నేర్చుకున్నాం. నమస్తే అన్న, మీ పేరు? మా పేరు చిన్న మాసమూరి. మీరు ఈ వర్క్ కోసం ఊరూరు తిరుగుతూ ఉంటారు కదా, అప్పుడు మీ పిల్లలు చదువులు ఇవన్నీ ఎట్లా చేస్తారు మీరు? చదువులు అంటే మనకి ఇదే పోతుంది కాబట్టి వీలైనప్పుడు ఇంకా ఇంటికి పోవటం, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా వదిలిపెట్టి వస్తాం. అక్కడ చదువుకుంటా ఉంటారా? ఇదే వ్యాపారం. ఎంత సేల్స్ జరుగుతూ ఉంటుంది మీకు ఈ ఊర్లో? ఎంత జరుగుతుంది? పోతే బేరాన్ పోతే 10-20 రోజుకి 10 ఐదు పోతే లేకపోతే లేదు, ఒకరోజు 30 కూడా అమ్మొచ్చు, 10 అమ్మొచ్చు. సేల్స్ అవ్వని రోజు మీరు ఎట్లా చేస్తారు? నేను చేసేది ఏమి లేదు. ఆ రోజు ఫుడ్ ఎట్లా చేస్తారు? ఫుడ్ అంటే ఇంకా ఎంత శాతం ఇంకా చేసుకున్న రోజు ఉన్నప్పుడు ఉన్నట్టు ఉంటాయి కదా, కాజిన్ కూర్చుని అది చేసుకొని తెచ్చుకొని తింటాను. ఇప్పుడు అన్ని రోజుల్లో మిక్సీలు, గ్రైండర్లు ఎన్ని వచ్చేసాయి కదా, ఈ సేల్స్ ఏమన్నా జరుగుతున్నాయా? అంతే పోయాక ఇంకే పని చేయలేగా ఈ పని నేర్చుకున్నాం కాబట్టి ఇంక ఏ పని చేయలేక ఏ పని చేస్తున్నాం. వేరే పని ఏదో రాక ఇదే చేస్తూ ఉన్నాను అంటున్నాను. ఎంతకాలం నేను చేస్తూ ఉన్నారు మీరు? నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర 15 సంవత్సరాలు చేస్తున్నాను. మీరేం చదువుకోలేదా? చదువుకోలేదు. అప్పుడు మా ఇంకా కొద్దిగా పని చేతులు బాగాలేక ఇంటికాడ అప్పులు ఇప్పులు అయ్యి. చదువు మీద ఇంట్రెస్ట్ లేక చదువుకోలేదు? ఇంట్రెస్ట్ ఉంది పరిస్థితుల వల్ల, చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది చదువు పరిస్థితుల వల్ల. అచ్చా, మీ పిల్లలన్నా చదివేయాలనుకుంటున్నారా? చదివాలనుకుంటున్నాం కానీ వీళ్ళు కోరుతున్నా, ఇది లేకపోతే ఏది లేదు, అప్పులు ఇప్పులు అయి ఉండి ఏది చేయలేక ఇదే చేసుకుంటుంది. ఏమన్నా గవర్నమెంట్ వారు ఏమన్నా సహాయం అందిస్తే ఏమన్నా మీకు ఆదరణ ఉంటుంది అంటారా? ఆదరణ ఉంటుంది. ఎప్పుడు ఇప్పుడు నుంచి ఇప్పుడు నా దగ్గర దగ్గర మా నాన్న కానీ చేస్తున్నాం, ఏ సహాయం గవర్నమెంట్ నుంచి రాలేదు. గవర్నమెంట్ ఎటువంటి సహాయ సహకారం రాలేదు. మీలాంటి వాళ్ళు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. విన్నారు కదా, వాళ్ళ యొక్క మాటల్లోనే వాళ్ళు ఏ విధమైన బాధలు పడుతున్నారో మనకు అర్థమవుతుంది. అటువంటి వారికి పిల్లలను చదివించుకోవటానికి కనీసం ఎటువంటి సహాయ సహకారాలు ఏమీ లేవంటూ చాలా బాధపడుతున్నారు. గవర్నమెంట్ వారు అలాంటి వారిని గుర్తించి వాళ్ళ పిల్లల్ని ఏదైనా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయినా చదివించాలని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ సుమన్ టీవీ కెమెరామెన్ రవిచంద్రతో తిరుపతిరావు.